హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈరోజు నేను మీకు ఎంతో క్రిస్పీగా మరియు టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడీ లేదా చెక్క పకోడీ అంటారు, అది ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను. ముందుగా దానికి కావలసిన పదార్థాలు 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు మరియు 1 టీ స్పూన్ కారం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా పిండిని కలుపుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి సరిపోతుందండి. చూసారా, ఈ కప్పుతోనే 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను, అదే కప్పుతో 1 కప్ శనగపిండి తీసుకున్నాను. మరియు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వాము తీసుకున్నాను. దాన్ని ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీరు ఇక్కడ కావాలి అంటే తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం ఇవన్నీ బాగా పిండికి కలిసిపోతాయి. అప్పుడు 5-6 టేబుల్ స్పూన్ల మరిగే నూనె కానీ వెన్న కానీ డాల్డా కానీ ఈ పిండిలో వేసుకొని స్పూన్తో తిప్పుకోవాలి, పిండి మొత్తం బాగా కలిసేలాగా. ఇలా వేడివేడి నూనె వేసుకోవడం వల్ల మనకి ఈ రిబ్బన్ పకోడీ అనేది బాగా పొంగుతాయి. మరియు ఇక్కడ నేను మరీ వేడిగా ఉన్నది కాదండి, మరీ చల్లగా ఉంది కాదు, మీడియంగా వాటర్ని వేడి చేసుకొని ఆ వాటర్తో పిండి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల చాలా క్రిస్పీగా మరియు పొంగుతూ గుల్లగా వస్తాయండి. కొంచెం వాటర్ వేడిగా ఉంది, ఆయిల్ కూడా వేసానని స్పూన్తో కలుపుతున్నాను. చూసారా, ఇక్కడ మొత్తం ముద్దలాగా కొద్ది కొద్దిగా వాటర్ జల్లుకుంటూ ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ఈ శనగపిండి కూడా కలిసింది కాబట్టి కొంచెం మీరు పలచగా కలుపుకుంటేనే మనకి చక్రాల గిద్దల్లో నుంచి మిషన్లో నుంచి పిండి అనేది దిగుతుంది. గట్టిగా కలుపుకుంటే కొంచెం ప్రెస్సింగ్ చేసేటప్పుడు కష్టపడాల్సి ఉంటుంది. మరీ అంత గట్టిగా కాకుండా, మరీ అంత పలచగా కాకుండా మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని మనకి చక్రాల మిషన్లోకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చక్రాల మిషన్లో చూసారా చెక్క పకోడీ వేసే ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు నేను సెట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ని చుట్టూ వేసుకోవాలి, ఎందుకంటే పిండి అతుక్కోకుండా మొత్తం నార్మల్గా వచ్చేయడానికి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ ముద్దని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను గన్ మిషన్ యూజ్ చేస్తున్నానండి. ఇదైతే ఈజీగా మనకి మూవ్ అయిపోతుంది, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రెస్సింగ్ చాలా ఈజీగా అయిపోతుంది, మనం అంత చేతుల్ని అంత స్ట్రెయిన్ అయినట్టు కూడా ఏమనిపించదు. ముందుగా ఇక్కడ ఆయిల్ని పెట్టుకొని దాన్ని బాగా వేడి చేసుకోవాలి. చూసారా, పిండి వేస్తే బాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ చెక్క పకోడీ వేసుకుంటున్నాను. ఇలా సింగిల్ లైన్ వేసుకోవచ్చు. మీకు ఇక్కడ పెద్దగా కావాలి అంటే ఇలాంటి ప్లేట్ పెట్టుకోవచ్చు, లేదు అంటే 3
కొంచెం సన్నగా వచ్చే ప్లేట్ కూడా ఉంటుందండి, అలా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మొత్తం మనకి ఈవెన్గా కాలుతాయండి, అందుకని ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే బుడగలు అనేవి కొంతవరకు తగ్గినాయి. ఇప్పుడు నేను రెండో వైపుకి తిప్పేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఎందుకు పెట్టుకోమన్నాను అంటే, మనం వేసేటప్పుడు ఆయిల్ సెగ అనేది చేతికి తగులుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బుడగలన్నీ ఆగిపోయినాయి కదా, అంటే మనకిది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. దీన్ని తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇవి చాలా చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం ఎక్కువగా శనగపిండి కూడా యూజ్ చేయలేదు, బియ్యపిండే యూజ్ చేశాం కాబట్టి హెల్దీ కూడా. ఇంకొక వాయ వేసేసుకుంటున్నానండి. చూడండి, నేను పిండి పల్చగా కలుపుకోవడం వల్ల జస్ట్ లైట్గా ప్రెస్ చేసినా ఈజీగా పడిపోతుంది. చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మిగిలినవన్నీ పిండి మొత్తాన్ని ఇలా వేసేసుకొని రెడీ చేసేసుకుందాం. చూడండి, నా రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు చూస్తున్నట్లయితే చాలా క్రిస్పీగా ఈజీగా తురుగుతున్నాయి, ఆయిల్ కూడా అంతగా ఏమీ పీల్చలేదండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.